మన అపరం ప్రకాష్ అవి రాజు ఒక ట్వీట్ చేశాడనమాట గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఒక అవతారం మనకెందుకు అయోమయం అనేసి అంటే ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడినాను ఆయన గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఒక అవతారం అని ఎక్కడా లేదు ఆయన అన్ని ధర్మాలని పాటించాలి అని చెప్పాడు ఈ రోజు ఆయన ధర్మానికి ఆయన జరిగింది వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడు నీలాగా ఎప్పుడు నా మతమే బ్రతకాలి నేనే బ్రతకాలి నేను ఒక సెక్యులర్ ముసుగులో ఒక ఒక ఇంటలెక్చువల్ ముసుగులో మిగతా అందరినీ విమర్శిస్తుంటా పనికొచ్చే టాపిక్లు ఎక్కడ మాట్లాడను హిందువులకి ఎక్కడ దాడులు జరిగిన హిందూ దేవాలయాల మీద ఎక్కడ దాడులు జరిగిన లేదా హిందువుల్ని పక్క దేశంలో ఊచకోతకు వస్తున్నా ఎక్కడ మాట్లాడను ఎక్కడ నాకు కంటి కనపడదు హిందుత్వానికి ఎవరైనా ఫేవర్ గా మాట్లాడితే వాళ్ళ మీదే పడి ఏడుస్తా వాళ్ళనే ప్రశ్నిస్తా అని ఒక ముసుకుల బ్రతికితే మేధావి అనమాట ఈ ప్రకాష్ రాజు నిజ జీవితంలో కూడా నటించడం బాగా నేర్చుకున్నాడు అనమాట అతను ఏ మతాన్ని సపోర్ట్ చేస్తాడని అందుకే తెలిసింది వాళ్ళ మదర్ ఏ మతం తీసుకున్నారని తనే తన ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పాడు సరే నువ్వు తీసుకో తప్పులేదు నువ్వు నీ మతాన్ని ప్రే ప్రేమించు గౌరవించు తప్పులేదు అలా అనేసి పక్క మతాల మీద పడి ఏడుస్తాను నా మతమే బ్రతకాలి సమాజ ప్రపంచం అంతా మా మతమే ఉండాలి అనుకుంటే అంత చేతులు కట్టుకుని ఎవరు ఊరికి ఉండరు ప్రకాష్ రాజు నువ్వు అపర మేధావి అని ఒక ముసుగులో బ్రతుకుతున్నావు అనమంతే ఒక లెఫ్టిస్ట్ భావన జాలము ఒక సెక్యులరిజము ఒక ముసుగులో నువ్వు ఒక చాలా క్వశ్చన్ చేస్తున్నావు బంగ్లాదేశ్లో అంత మందిని ఊచుకోతకు వస్తుంటే హిందువుల మీద దాడి జరుగుతా అంటే టెంపుల్స్ మీద దాడి జరుగుతుంటే అప్పుడేం చేస్తావు అప్పుడు క్వశ్చన్ చేయాలని తెలీదా బెంగాల్ ఇన్సిడెంట్ మీద మాట్లాడాలని క్వశ్చన్ చేయాలని తెలీదా జస్ట్ టాస్కింగ్ అంతే నీ మాటే జస్ట్ టాస్కింగ్ అంతే నువ్వు మేధావి కదా నువ్వు ప్రపంచంలో జరిగే వాటిని అన్ని జస్ట్ క్వశ్చన్ చేస్తావు అంతే కదా అది కూడా నేను క్వశ్చన్ చేస్తాను నువ్వు ప్రపంచంలో హిందువుల మీద జరిగే దా దాడుల మీద ఎక్కడ క్వశ్చన్ చేయవు నువ్వు సెక్యులర్ కదా నీకు ఎటువంటి ఆ మతము ఈ మతం అని లేదు నువ్వు ఒక న్యూట్రల్ కదా నువ్వు ఎందుకు మరి ఒకే మతం మీద ఎప్పుడు పడేడొస్తావు వస్తావు మిగతా క్వశ్చన్ చేయవు సరే నీకు బీజేపీ నువ్వు ఐడియాలజీ డిఫరెంట్ నువ్వు కాంగ్రెస్ సపోర్టర్ అయి ఉండొచ్చు తప్పులేదు నువ్వు మోడీని బీజేపీని క్వశ్చన్ చేయచ్చు తప్పు లేదు అలా అనేసి హిందుత్వాన్ని అంతా ప్రశ్నిస్తాను హిందువులంతా దొంగలు హిందువులకి ఎవరైనా సపోర్ట్ గా మాట్లాడితే నేను ప్రశ్నిస్తా అంటే మాత్రం ఎవరు చూస్తూ కుషోరు ప్రకాష్ రాజ్ ఇప్పటిదాకా నువ్వు ఆడిన ఆటలు చాలు ఇక ఎవరు చూస్తూ చేత కట్టుకుని ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే నీలాంటి వాళ్ళు చాలా మంది ముసుగు వేసుకుని ఒక మేధావులోని విరుద్ధ ట్యాగ్ వాళ్ళే వాళ్ళు వేసుకుని సెక్యులరిజం పేరుతో ఎన్ని అరాశకాలు చేసిన అందరికీ తెలిసిందే నువ్వు సపోర్ట్ చేసేవాళ్ళు అంత పనకమాలేదవలే హిందుత్వం మీద పడి ఏడ్చేవాళ్ళు నువ్వు సపోర్ట్ చేస్తావు ఇండియాకి నష్టంగానే మాట్లాడతావు ట్వీట్లు చేస్తావు ఈ రోజు నువ్వు వచ్చి జస్ట్ ఆస్కింగ్ అంటావు అదే ఆ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు జస్ట్ ఆస్కింగ్ అసలు నిజస్వరూపం ఏంది అసలు ఒక ముసుగులో నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు ఎవరిని ఎవరిని ప్రమోట్ చేయడానికి ఏ పార్టీని ప్రమోట్ చేయడానికి లేదా ఏ మతాన్ని ప్రమోట్ చేయడానికి నువ్వు పనిచేస్తున్నావు అని జస్ట్ ఆస్కింగ్ అంతే అందరు ప్రజలు కూడా సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు ప్రకాష్ రాజు అసలు నువ్వు ఒక మేధావి నేను ఏ విధంగా మాట్లాడతాను నువ్వు మళ్ళీ ఇంకొక ట్రీట్ చేయొచ్చు నేను ప్రశ్నిస్తే నా సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు క్వశ్చన్ చేస్తున్నాడు నువ్వు చేసే పనకమాల పనులు కూడా అక్కడ కూడా నువ్వు అది కూడా చెప్పాలి నేను ఇలాంటి పనకమాల పని చేస్తాను నేను ఇప్పటిదాకా ఇలాంటి ఒక ముసుకులో బ్రతికాను ఇలాంటి ఒక మతం ప్రేమిస్తూ ఇంకొక మతాన్ని ద్వేషిస్తున్నాను సో అందరూ ఇప్పుడు ఇన్ని రోజులు ఊరుకున్న వాళ్ళు అందరూ ఒక్కసారిగా నా మీద తిరగబడ్డారు అని కూడా నువ్వు చెప్పాలి అర్థమైందా నువ్వు మనిషి పుట్టికే పుట్టావు అని మేము అనుకుంటున్నాం అసలు మనిషిలాగే బ్రతుకుతావు అనుకుంటున్నాం ఇక్కడి నుంచి అయినా వేషాలు చాలు ఇంకా ఇన్ని రోజులు చేసింది ఇన్ని రోజులు ఆడింది ఆటలన్నీ అసలు నువ్వు నిజంగా సెక్యులర్ అయితే నువ్వు ప్రతి వాళ్ళని క్వశ్చన్ చేయాలి ప్రతి ఎవరు ఏ మతంలో తప్పు జరిగినా నువ్వు క్వశ్చన్ చేయాలి ఏ దాని మీద దాడి జరిగినా నువ్వు క్వశ్చన్ చేయాలి ప్రతిదీ క్వశ్చన్ చేయాలి నీకు సొసైటీ మీద నీకు నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే హిందుత్వం మీద మాత్రమే క్వశ్చన్ చేస్తాను హిందువులకి ఎవరైనా ఫేవర్గా మాట్లాడతాను క్వశ్చన్ చేస్తానంటే మాత్రం కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు నువ్వు దానికి ఖచ్చితంగా దాని మూల్యం చెల్లి చెల్లించాల్సి ఉంటుంది నీలాంటి సోకాల్ సెక్యులర్ ముసుగులో ఉన్న మేధావులు అందరూ డెఫినెట్లీ జస్ట్ ఆస్కింగ్ అంతే